హలో ఆల్ వెల్కమ్. ఇప్పుడు నీట్ మన ఇప్పుడు అన్అకాడమీ మనకి నీట్ ఎక్సెల్ సెషన్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఎప్పుడంటే 23rd of October 10 AM నుంచి 12 PM వరకు. ఇందులో ఏంటంటే నీట్ ఎలా చదవాలి, ప్లానింగ్ స్ట్రాటజీస్ ఏంటి, టైం టేబుల్ ఏంటి. సో ఈ మొత్తం 2 అవర్స్ సెషన్ ని 2 పార్ట్స్ గా డివైడ్ చేశారు. సో నా యూజర్ కోడ్ ఇస్తే మీకు ఫ్రీగా ఇన్విటేషన్ కోడ్ అది, మీరు ఫ్రీగా ఎన్రోల్ చేసుకోవచ్చు, GSS03. అండ్ ఇందులో ఏంటంటే ఈ సెషన్లో ఎంటైర్గా 2 పార్ట్స్ ఉంటుంది. సో ఇది టాప్ ఎడ్యుకేటర్స్ ఇంకా టాప్ ర్యాంకర్స్ ద్వారా తీసుకునే ఒక సెషన్. సో మీకు ప్రతి పాయింట్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళు మీకు నీట్ని ఫస్ట్ సెషన్లో ఏంటంటే టైం మేనేజ్మెంట్, మనకి ఎలా టైం టేబుల్ వేసుకోవాలి, లాస్ట్ ఫ్యూ మంత్స్ ఉన్నప్పుడు నీట్ ఎలా చదవాలి, అండ్ ఒకవేళ డ్రాప్ ఇయర్ తీసుకోవచ్చా లేదా, నీట్ 1 ఇయర్లో ఎలా క్రాక్ చేయాలి లేదా 2 ఇయర్స్లో ఎలా క్రాక్ చేయాలి, అండ్ బోర్డ్ ఎగ్జామ్స్ నీట్ ప్యారలల్గా ఎలా చదవాలి, అకాడమిక్ మేనేజ్మెంట్లో అయితే ఏ బుక్స్ ఫాలో అవ్వాలి, లాస్ట్ మినిట్లో ఎలా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ MCQs ఎంతవరకు ఉపయోగపడతాయి, అండ్ ఇంకా మనం థియరీ మీద ఫోకస్ చేయాలా, క్వశ్చన్స్ మీద ఫోకస్ చేయాలా, ఎన్ని అవర్స్ చదవాలి పర్ డేకి. సో ఇలా అన్ని డీటెయిల్స్ని డీటెయిల్గా డిస్కస్ చేస్తారు. సో టాప్ ర్యాంకర్స్ ఇంకా టాప్ ఎడ్యుకేటర్స్ ద్వారా మీరు ఇంకా అన్అకాడమీలో కానీ ప్లస్ ఇంకా ఐకానిక్ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలంటే నా రెఫరల్ కోడ్ ఇస్తాను, GSS03. ఇంకా సోఫార్ బ్యాచెస్ కూడా రన్ అవుతున్నాయి అన్అకాడమీలో, మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ ఈరోజు టాపిక్ అయితే కింగ్డమ్ మొనేరా, సో బ్యాక్టీరియా గురించి. సో కింగ్డమ్ మొనేరా అంటేనే మనకి బ్యాక్టీరియా అన్నీ కూడా కింగ్డమ్ మొనేరా కిందకు వస్తుంది. అంతేగాని మొనేరాలో అన్ని బ్యాక్టీరియా ఉండవు. బ్యాక్టీరియా అన్ని అంటే మేజర్ పోర్షన్ బ్యాక్టీరియా ఆక్యుపై చేస్తుంది కాబట్టి అలా చెప్తారు. ఆల్ బ్యాక్టీరియా బిలాంగ్స్ టు కింగ్డమ్ మొనేరా, నాట్ ఆల్ ద మొనేరన్స్ ఆర్ బ్యాక్టీరియా. ఈ స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్, ఇంకొకసారి చెప్తాను. ఆల్ బ్యాక్టీరియా బిలాంగ్స్ టు ద కింగ్డమ్ మొనేరా, నాట్ ఆల్ మొనేరన్స్ ఆర్ ద బ్యాక్టీరియా. ఇది యూజువల్గా అసెర్షనల్ రీజనింగ్ లో కూడా ఇస్తారు ఇట్లాంటి స్టేట్మెంట్స్. ఇంకా స్టేట్మెంట్ ఏది కరెక్ట్ అని కూడా చెప్పడానికి, సో యూజువల్గా బ్యాక్టీరియానైతే బేస్డ్ ఆన్ షేప్, షేప్ ప్రకారం రౌండ్గా ఉంటే దాన్ని కోకస్ అని చెప్పారు, అలానే రాడ్ షేప్డ్లో ఉంటే దాన్ని బ్యాసిలస్, అలానే విబ్రియో అంటే కామా షేప్లో ఉంటే దానికి ఖచ్చితంగా ఒక ఫ్లజల్లా అయితే ఉంటుంది. కామా షేప్లో ఉంటే ఆ కామా టిప్లో ఉంటుంది ఫ్లజల్లా. ఫర్ ఎగ్జాంపుల్ విబ్రియో కలరా, ఈ పేరు గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా, ఎందుకంటే ఇక్కడ విబ్రియో కలరా, విబ్రియో అంటేనే కామా షేప్ అండ్ ఒక ఫ్లజల్లా ఉంటుంది, ఇది కదులుతుంది కూడా. ఇంకొకటి స్ప్రింగ్ లాగా ఉంటే అది స్పైరల్ షేప్, సో స్పైరిల్లమ్ లేదా స్పైరోకీటస్ ఆ పేరులోనే ఉంది దాని షేప్ గురించి కూడా. సో ఇవి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. దాని తర్వాత సో కోకస్లోనే చాలా రకాలు ఉన్నాయి. ఒకే రౌండ్ ఉంటే అది మైక్రో కోకస్, చాలా చిన్నదిగా ఉంటే దాన్ని మైక్రో కోకస్ అంటాం. సో పేరు కూడా ఎగ్జాంపుల్ కూడా మైక్రో కోకస్సే. సో అదే రెండు రౌండ్స్గా ఉంటే అది డిప్లో కోకస్, డై అంటే రెండు అని అర్థం. తర్వాత 4గా ఉంటే అది టెట్రా కోకస్, ఫర్ ఎగ్జాంపుల్ జఫిక్యా టెట్రాగీనా, సో టెట్రా ఆ పేరులోనే ఉంది సగం ఆన్సర్. స్ట్రెప్టో కోకస్, స్ట్రెప్టో అంటే చైన్ లాగా ఒక పూసలు పూసలుగా, ఇప్పుడు మన బీట్ చైన్ ఎలా ఉంటుంది అలా లైన్గా ఉంటే దాన్ని స్ట్రెప్టో కోకస్ అంటాం, స్ట్రెప్టో కోకస్ లాక్టిస్. అలా కాకుండా మనకి ఒక బంచ్ లాగా, గ్రేప్ బంచ్ లాగా ఉంటే దాన్ని స్టెఫైలో కోకస్ అంటారు, స్టెఫైలో కోకస్ ఆరిస్. అలానే ఒక క్యూబ్ లాగా అంటే ఒక 8 బ్యాక్టీరియా కానీ 64 బ్యాక్టీరియా లాగా క్యూబ్ లాగా ఉంటే దాన్ని సార్సీనా అంటారు, సో సార్సీనా ల్యూటే. సో అలానే బేస్డ్ ఆన్ ఫ్లజల్లమ్, సో ఇది కూడా పేర్లోనే ఉంది, సార్సీనా అంటే సార్సీనా ఫ్లజల్లమ్. ఏ ట్రైకస్ అంటే దీంట్లో ఫ్లజల్లానే ఉండదు. సో దానికి ఎగ్జాంపుల్ లాక్టోబాసిల్లస్, మనకి పాలల్లో ఉండే బ్యాక్టీరియా, పాలను పెరుగ్గా మార్చే బ్యాక్టీరియా లాక్టోబాసిల్లస్. ఈ లాక్టోబాసిల్లాలో అసలు ఫ్లజల్లానే ఉండదు. ఇంకా మోనోట్రైకస్, ఇక్కడే చూసాం మనం ఖచ్చితంగా విబ్రియోకి అయితే ఒకే ఒక ఫ్లజల్లా ఉంటుంది. సో మోనోట్రైకస్కి బెస్ట్ ఎగ్జాంపుల్ విబ్రియో కలరా. అండ్ లోఫోట్రైకస్, ఒక బ్యాక్టీరియా దగ్గర ఒక ఎండ్ దగ్గర మాత్రం ఒక టఫ్ట్ లాగా ఉంటుంది బ్యాక్టీరియా, ఫ్లజల్లా, చాలా ఫ్లజల్లా ఒక టఫ్ట్ లాగా ఉంటే దాన్ని లోఫోట్రైకస్ అంటాం. సో స్పైరిల్లమ్ ఇక్కడ మళ్ళీ ఇదే ఎగ్జాంపుల్ ఇక్కడికి కూడా వచ్చింది, స్పైరిల్లమ్. దాని తర్వాత యాంఫీట్రైకస్, యాంఫీట్రైకస్ అంటే ఇదే టఫ్ట్ ఆఫ్ ఫ్లజల్లా రెండు వైపులా ఉంటే యాంఫీట్రైకస్, యాంఫీ అంటే అర్థం రెండు అని, సో రెండు సైడ్స్, సో యాంఫీట్రైకస్. నైట్రోసోమోనాస్ అంటే నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా అది. దాని తర్వాత పెరిట్రైకస్, ఎస్టరీషియా కొలై, మామూలుగా మన డైజెస్టివ్ సిస్టంలో కనిపించే బ్యాక్టీరియానే ఈ కొలై, అది పెరిట్రైకస్ అనమాట. సో ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్.
ఇవి చాలా సార్లు నీట్ క్వశ్చన్స్ లో కూడా అడిగారు, ఇంకా కొన్నిసార్లు జిప్మర్, ఎయిమ్స్ వాటిలో కూడా అడుగుతారు ఇట్లాంటివి, ఇంకా డీప్ గా అన్నమాట. సో ఈ బ్యాక్టీరియా ఇది, ఈ పిక్చర్ కూడా మనకి చాలా డీటెయిల్డ్ గా ఉంది. ఎంటైర్ కింగ్డమ్ మొనేరా వచ్చి ఆర్కీ బ్యాక్టీరియా, యూ బ్యాక్టీరియా డివైడ్ చేశారు. ఆర్కీ బ్యాక్టీరియా, యూ బ్యాక్టీరియాలో మెయిన్ డిఫరెన్స్ సెల్ మెంబ్రేన్. ఆర్కీ బ్యాక్టీరియాలో ఏంటంటే బ్రాంచ్డ్ లిపిల్ చైన్స్ ఉంటాయి, యూ బ్యాక్టీరియాలో బ్రాంచ్డ్ లిపిల్ చైన్స్ ఉండవు. కాబట్టే ఆర్కీ బ్యాక్టీరియా హై సెలినిటీని, హై టెంపరేచర్ని, ఇంకా హై గ్యాషియస్ దీన్ని భరించగలదు. సో ఆర్కీ బ్యాక్టీరియాని రెండు మూడుగా డివైడ్ చేసాం. మిథనోజెన్స్ అంటే మీథేన్ ప్రొడ్యూస్ చేస్తుంది, అంటే ఇప్పుడు మనకు వచ్చే బయోగ్యాస్ అంతా కూడా ఈ ఆర్కీ బ్యాక్టీరియా యొక్క యాక్టివిటీనే. దాని తర్వాత హాలోఫైల్స్, హాలోఫైల్స్ అంటే ఎక్స్ట్రీమ్ సెలినిటీలో బతుకుతాయి ఇవి. సో థర్మో అసిడోఫైల్స్ అంటే ఇది సల్ఫర్ స్ప్రింగ్స్ లో ఎక్కువగా ఉంటాయి, యాసిడిక్ గా ఉండే సల్ఫర్ స్ప్రింగ్స్ లో, అండ్ ఇంకా టెంపరేచర్ ఎక్కువ ఉండే దగ్గర కూడా ఉంటాయి ఇవి, అంటే 120-130. యూజువల్ గా నార్మల్ బ్యాక్టీరియా అయితే మనం స్నానం చేసే నీళ్ళల్లోనే చనిపోగలదు, కానీ థర్మో అసిడోఫైల్స్ అబౌవ్ 100 డిగ్రీస్ సెల్సియస్ లో కూడా బతకగలవు. తర్వాత ట్రూ బ్యాక్టీరియా, ట్రూ బ్యాక్టీరియా వచ్చి స్టెయినింగ్ ప్రాసెస్ ప్రకారం అయితే స్టెయిన్ ని తీసుకుంటే గ్రామ్ పాజిటివ్, స్టెయిన్ ని తీసుకోకపోతే గ్రామ్ నెగిటివ్. అలా కాకుండా స్ట్రక్చర్ ని బేస్ చేసుకుంటే మనం ఇందాక చూసినట్టు రౌండ్ గా ఉంటే కోకస్, రాడ్ షేప్డ్ గా ఉంటే బాసిల్లస్, స్ప్రింగ్ లాగా ఉంటే స్పైరలమ్, కామా షేప్డ్ గా ఉంటే విబ్రియో. ఓకే, అండ్ ఈ స్పైరల్ షేప్డ్ బ్యాక్టీరియా వచ్చి లోఫోట్రైకస్ కిందకు వస్తుంది. ఇక్కడ ఈ పిక్చర్ లో చూడొచ్చు మనకి చుట్టూ ఒక ఇక్కడ ఎండ్ లో మాత్రం టఫ్ట్ ఆఫ్ బాసిల్లై, టఫ్ట్ ఆఫ్ ఫ్లెజెల్లా ఉంటుంది. విబ్రియో మాత్రం మోనోట్రైకస్ కిందకు వస్తుంది, ఒకే ఒక ఫ్లెజెల్లం ఖచ్చితంగా ఉంటుంది. విబ్రియో కలర్ దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. దాని తర్వాత న్యూట్రిషన్ ని బేస్ చేసుకుంటే మనకి ఆటోట్రోపికా, హెటరోట్రోపికా. ఆటోట్రోపిక్ లో కూడా రెండు రకాలు ఉన్నాయి. సో సన్ లైట్ ఉపయోగించి వాటి ఫుడ్ ని వాటి అవి సింథసైజ్ చేసుకోగలం అంటే అవి ఫోటోసింథటిక్ బ్యాక్టీరియా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సైనో బ్యాక్టీరియా లేదా బ్లూ గ్రీన్ ఆల్గే అలాగా. సో పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా వచ్చి మన సల్ఫర్ నుంచి H2S ని వాడుకుంటాయి, సో హైడ్రోజన్ సల్ఫర్ ని వాడుకొని ఎనర్జీని ప్రొడ్యూస్ చేసుకుంటాయి. సో ఇది ఈ రెండు వాటికై సొంతంగా ఫుడ్ ని సింథసైజ్ చేయగలవు కాబట్టి అవి ఆటోట్రోపిక్. దాని తర్వాత వేరే వాటి మీద ఆధారపడితే వాటిని హెటరోట్రోపిక్ అంటాం. సాప్రోఫైటిక్ అంటే డెడ్ అండ్ డీకేయింగ్ మ్యాటర్ మీద ఆధారపడేవి. సింబయోటిక్ ఫ్రెండ్లీగా ఉండే బ్యాక్టీరియా, ఫర్ ఎగ్జాంపుల్ ఈకోలై, ఈకోలై మనతో ఫ్రెండ్లీగా ఉంటుంది కాబట్టి అవి సింబయోటిక్ బ్యాక్టీరియా. లాక్టోబాసిలస్ కూడా ఫ్రెండ్లీ బ్యాక్టీరియాని. దాని తర్వాత పారాసైటిక్, సో మన మీద ఆధారపడి బతికేవి, మైకోబాక్టీరియం ట్యూబర్క్లోసిస్, మైకోబాక్టీరియం లెప్రే, ఇవన్నీ పారాసైటిక్. సో ఇవి డిసీజెస్ ని కూడా కాజ్ చేస్తాయి. సో ఈ పిక్చర్ లో కూడా ఇంకా డీటెయిల్డ్ గా చూడొచ్చు మీరు. సో ఆటోట్రోపిక్, వాటి ఫుడ్ ని అవి ప్రిపేర్ చేసుకోగలవు. అందులో కూడా లైట్ ని ఉపయోగిస్తే ఫోటో ఆటోట్రోపిక్, కెమికల్స్ ని ఉపయోగిస్తే కీమో ఆటోట్రోపిక్. హెటరోట్రోపిక్ అంటే ఇది యూజువల్ గా వేరే వాటి మీద డిపెండ్ అవుతుంది. పారాసైటిక్ అంటే మనకి డిసీజెస్ ని కాజ్ చేసేది. సో మనకి డిసీజెస్ ని కాజ్ చేసే బ్యాక్టీరియాస్ అన్ని కూడా పారాసైటిక్. అలా కాకుండా డెడ్ అండ్ డీకేయింగ్ మ్యాటర్ మీద బతికే వాటిని సాప్రోఫైటిక్ అంటాం. ఈ కింగ్డమ్ మొనేరాకి ఒక స్పెషాలిటీ ఉంది. ఈ కింగ్డమ్ మొనేరాలో ప్రొడ్యూసర్స్ ఉంటాయి, అంటే ఫోటో సింథటిక్, కీమో సింథటిక్. కన్జ్యూమర్స్ ఉంటాయి, అంటే వేరే వాటి మీద ఆధారపడి బతికేవి, ఫర్ ఎగ్జాంపుల్ పారాసైటిక్. ఇంకా డీకంపోజర్స్ అంటే సాప్రోఫైటిక్, మూడు కూడా ఈ కింగ్డంలో ఉంటాయి. ఓకే, సో ఇది కింగ్డమ్ మొనేరా గురించి. నెక్స్ట్ వీడియోలో కింగ్డమ్ ప్రొటిస్టా గురించి చూద్దాం. సో ఇది ఇన్ డీటెయిల్డ్గా అనమాట, మీరు ఏమేమైతే పాయింట్స్ ప్రిపేర్ అవ్వాలో కింగ్డమ్ మొనేరా గురించి ఎంటైర్గా ఈ వీడియోలో చెప్పాను. అండ్ బేస్డ్ ఆన్ షేపు, బేస్డ్ ఆన్ ఫ్లజెల్లం, బేస్డ్ ఆన్ న్యూట్రిషన్, బేస్డ్ ఆన్ స్టెయినింగ్, బేస్డ్ ఆన్ అవి ఎక్కడ బతుకుతాయి అనే దాన్ని బట్టి, అండ్ ఈ కింగ్డంలో ఉండేవన్నీ కూడా యూనిసెల్యులర్ ప్రోకారియోటిక్, అంటే ప్రోకారియోటిక్ సెల్, నాట్ వెల్ డెవలప్డ్ న్యూక్లియస్, న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఉండదు, ప్లస్ సెల్ వాల్ ఉంటుంది, కానీ స్మాలెస్ట్ నోన్ బ్యాక్టీరియా మైకోప్లాస్మా గ్యాలీ సెప్టికంలో మాత్రం సెల్ వాల్ ఉండదు, అది అనరోబిక్. ఓకే, అండ్ ఈ బ్యాక్టీరియాలో రీప్రొడక్షన్ వచ్చి మూడు రకాలుగా జరుగుతుంది, ఒకటి ట్రాన్స్డక్షన్, ఇంకొకటి ట్రాన్స్ఫర్మేషన్, సో ఓకే, ఇంకొకటి వచ్చి సెక్షువల్, ఈ మూడు వచ్చి సెక్షువల్ అన్నమాట. సో యూజువల్గా సెక్షువల్ ఫార్మ్ ఆఫ్ రీప్రొడక్షన్ జరుగుతుందా లేదా అని చాలా మందికి తెలియదు. అది ఒక ఇద్దరు సైంటిస్ట్ కనిపెట్టి దానికి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చిందనమాట, బ్యాక్టీరియాలో కూడా సెక్షువల్ రీప్రొడక్షన్ జరుగుతుందా అని.
ఓకే సో ఇది కింగ్డమ్ మొనరా గురించి డీటెయిల్డ్ గా. మీకు ఇంకా కూడా ఇంకేదన్నా డౌట్స్ ఉంటే, ఇంకా కింగ్డమ్ మొనరా గురించి మీకు ఏదన్నా టాపిక్ మీద స్పెషల్ గా వీడియో కావాలంటే నాకు కమెంట్ బాక్స్ లో పెట్టండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. సో మనం ఇప్పుడు అన్అకాడమీతో టైఅప్ లో ఉన్నాం కాబట్టి మీరు ఎక్సెల్ సెషన్ కూడా అటెండ్ అయ్యి మీకు ఏమైనా టిప్స్ ఉపయోగపడచ్చు దాంట్లో నుంచి. ఓకే ఎనీవేస్ థ్యాంక్ యూ వెరీ మచ్. నా రెఫరల్ కోడ్ ఇవ్వడం మర్చిపోవద్దు, నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా ఇస్తున్నాను నా రెఫరల్ కోడ్. థ్యాంక్ యూ.